హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్ ఇండియా జాబ్ అలర్ట్. ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆఫీసర్స్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ సహస్రసీమాపల్లి నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూస్తే మనకి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు ఫ్రెండ్స్. ఇవన్నీ నోటిఫికేషన్లో పోస్ట్స్ అనేవి మనం చూద్దాం. పోస్ట్స్ వచ్చి చూసుకుంటే వేకెన్సీస్ మనకి కానిస్టేబుల్, డ్రైవర్, మేల్స్ ఓన్లీ, ఇలా చాలా పోస్ట్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇందులో మనకి మెయిన్గా వచ్చి చూసుకుంటే మనకి ఇందులో కానిస్టేబుల్ ఫర్ వెటర్నరీ అని ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి, కానిస్టేబుల్ ఫర్ వెటర్నరీ మొత్తం 161 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఈ పోస్ట్కి. మొత్తం ఈ 161 పోస్టులతో కాకుండా మిగతా పోస్టులు కానిస్టేబుల్, కార్పెంటర్, ప్లంబర్, ఇలా ఈ పోస్టులకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ పోస్టులకు అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఐటీఐ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్న వాళ్ళు ఈ మిగతా పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కానిస్టేబుల్ వెటర్నరీ మనం చూసుకుంటే 161 పోస్టులకి 10th ఎంటర్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం పే స్కేల్ చూసుకుంటే పే స్కేల్ వచ్చి లెవెల్ 3 ప్రకారం మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసినట్టుగా కానిస్టేబుల్ వెటర్నరీ చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 10th మెట్రికులేషన్ ఎగ్జామినేషన్, పాస్డ్ విత్ సైన్స్ యాజ్ ఎ మెయిన్ సబ్జెక్ట్. అంటే మనం ఇక్కడ చూసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళు కానీ లేదా ఇంటర్ క్వాలిఫైన క్యాండిడేట్స్ కానీ అలాగే మెయిన్ సబ్జెక్ట్ సైన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ట్రీట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ రికగ్నైజ్డ్ వెటర్నరీ హాస్పిటల్. అంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంత మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకు ఉంటే చాలు, సరిపోతుంది. అలాగే మిగతా పోస్టులకు మనం చూసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళు అలాగే మిగతా క్యాండిడేట్స్ కూడా, ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఆ ఫీల్డ్ మీద. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఎక్సర్వీస్ మెన్స్ కూడా 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అన్రిజర్వ్ అలాగే ఏబీసీ వాళ్ళకి, ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అలాగే మిగతా ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్వీస్మెన్స్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. అలాగే ఇది అప్లికేషన్ వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే అప్లై చేసుకునే లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలనేది మీకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అలాగే మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 4.18 km రేస్ అనేది 24 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 2.4 km రేస్ అనేది 18 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కానిస్టేబుల్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ వెటనరీ ఈ పోస్టుకి మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చి హైట్ అనేది 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. చెస్ట్ మనం చూసుకుంటే మినిమం 80 అనేది ఉండాలి. అలాగే ఎక్స్పెన్షన్ మనం చూసుకుంటే టోటల్గా 85 అనేది ఎక్స్పెన్షన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మిగతా పోస్టులకు కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, మీరు క్వాలిఫికేషన్ దగ్గర చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామ్ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మళ్ళీ మనకి ఇక్కడ కింద మనం చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ మళ్ళీ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి కూడా మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మనకి 2 అవర్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 2 అవర్స్ ఎగ్జామినేషన్లో మనకి జనరల్ నాలెడ్జ్ ఆర్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ మీద మనకి మార్క్స్ అనేవి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 50% ఆఫ్ జనరల్ ఈడబ్ల్యూసీ ఆర్ ఓబీసీ ఎక్సర్విస్మెన్స్కి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో 15% ఆఫ్ మార్క్స్ అనేది రావాలి. అలాగే 40% ఆఫ్ మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాలి ఫ్రెండ్స్. అలాగే తర్వాత మనకి డాక్యుమెంట్స్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫైనల్గా
ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి మనం చూసుకుంటే December 21st అనేది అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది. ఇది కూడా ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకున్న లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ మొత్తానికి సహస్రసీమపల్లి నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.